ఇక వివరాలు చూద్దాం. విజయవాడ నగరంలో కరోనా పాజిటివ్ కేసులతో పాటు మరణాల సంఖ్య పెరుగుతోంది. కరోనా రోగుల మృతదేహాలతో శ్మశానాలు నిండిపోతున్నాయి. దీంతో అంత్యక్రియలకు ఆలస్యం అవుతోంది. కరోనా సోకడంతో అందరూ ఉన్న అనాథల్లాగా కరోనా మృతదేహాలు పడి ఉన్న పరిస్థితి నెలకొంది. కరెంట్ మిషన్ ద్వారా రోజుకు 10 మృతదేహాలు మాత్రమే ఖననం చేస్తున్నారు. అంత్యక్రియలు కూడా చేయలేని దుస్థితి ఏర్పడడంతో ఆత్మీయులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ప్రకాశం జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్ వ్యవహార శైలి వివాదాస్పదమైంది. ప్రైవేట్ టీచర్లను ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలు విమర్శలకు దారితీశాయి. కనిగిరిలో ఫంక్షన్ హాల్లో వాలంటీర్లకు బహుమతి ప్రదానం జరిగింది. కార్యక్రమం తర్వాత కలెక్టర్కు ప్రైవేట్ టీచర్లు తమను ఆదుకోవాలంటూ వినతిపత్రం ఇచ్చారు. తెలంగాణలో ప్రైవేట్ టీచర్లను ప్రభుత్వం ఆదుకుంటుందంటూ గుర్తు చేశారు. అయితే కూలీ నాలి చేసుకునేవారు కూడా శుభ్రంగా ఉన్నారు కదా అంటూ భాస్కర్ వారిని ఉద్దేశించి మాట్లాడారు. వాళ్ళు ఏదన్నా వచ్చి మాకు ఇబ్బందిని అడగట్లే. గవర్నమెంట్లో మీరు ఒక ప్రైవేట్ యాజమాన్యంలో పనిచేస్తున్నావు, మేము ఒకటి తొమ్మిది వరకు క్లోజ్ చేసాం, క్లోజ్ చేసామని చెప్పి నాకు ఏదో ఇచ్చేయండి అంటే ఏమి ఇస్తారు? సార్ తెలంగాణలో అదే సార్ చెప్తుంది గవర్నమెంట్. గవర్నమెంట్ ఏమన్నా తెలంగాణలో ఏం చేస్తున్నారు సార్? తెలంగాణలో కూడా అలాగే తెలంగాణలో ఏం చేస్తున్నారు? క్లోజ్ చేసాం, క్లోజ్ దేని కోసం చేసాం? సరదాగా చేసాం మనం. ఒకటి తొమ్మిది వరకు పిల్లలు ఇబ్బంది పడుతున్నారు, మొన్నటిదాకా పిల్లలంతా కరోనా వస్తుంది, వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు అని చెప్పి తల్లిదండ్రులు అంతా మాట్లాడంటే గవర్నమెంట్ పాలసీ తీసుకుంటారు. బాగానే ఉంది. మీరు మీ ఎంప్లాయీ ఎంప్లాయీ రిజర్వేషన్ మీరు అడగండి. అదే డిక్లేర్ చేసినా వాళ్ళు పే చేయాలి, జీతం ఇవ్వాలి. మరి ఎవరు ఎవరైతే మిమ్మల్ని రిక్రూట్ చేస్తున్నారో వాళ్ళు తన తండ్రిని అక్రమంగా అరెస్ట్ చేశారని నరేంద్ర కుమార్తె నాగసాయి వైదీప్తి అన్నారు. సంగం డైరీ తన తండ్రి ఒక్కరిదే కాదని, రైతులది కూడా అని అన్నారు. ఆధారాలు దొరకపోవడంతోనే ఛాంబర్కు సీల్ వేసి వెళ్లిపోయారన్నారు. కోవిడ్ నిబంధనలు చెబుతున్న అధికారులు 200 మంది పోలీసులతో రావడం ఏంటని ప్రశ్నించారు. తూల్పాల్ నరేంద్ర కుమార్ గారిని తీసుకెళ్ళడం జరిగిందండి. అంటే దీన్ని బట్టి గవర్నమెంట్ కింద పనిచేసే ఉద్యోగులు ఎంత బ్లైండ్గా పనిచేస్తున్నారో మనకు అర్థమవుతుంది. ఎవరో పేరు మీద నోటీస్ తీసుకొచ్చి మా నాన్నగారిని తీసుకెళ్ళి వాళ్ళు తప్పు చేసి మళ్ళీ వెనక్కి వచ్చి మమ్మల్ని సంతకాలు పెట్టాలని తిరిగి వచ్చారండి. అదేవిధంగా సంగం డైరీ ఎండీ గారైన గోపాలకృష్ణ గారిని కూడా తీసుకెళ్లారు. పొద్దున్నే ఆయన తీసుకెళ్ళడానికి వచ్చినప్పుడు మీ దగ్గర అన్న పేపర్ ఉందా అండి, ఇట్లా ఇన్వెస్టిగేషన్ చేయాలని అడిగితే మాకు ఆ పేపర్లు ఏమి అవసరం లేదు, మాకు యూనిఫామ్ ఉంది చాలు అన్నారు. అంత యూనిఫామ్ ఉంటే చాలు అన్న పోలీసులు అసలు ఆ స్థితి ఆ పొజిషన్ ఎలా వచ్చిందో కూడా మాకు అర్థం కావట్లేదు. న్యాయం మీద నమ్మకం ఇంకా మామూలు జనాలకు ఎలా ఉంటుందండి? వచ్చేసి రాగానే ఫోన్లు లాగేసుకొని ఐడి కార్డులు లాగేసుకొని ప్రాపర్ ప్రొసీజర్ లేకుండా కేవలం వీళ్ళకేం తెలియదులే అని దూసుకొని వచ్చేసారండి, ఏ లాస్ ఫాలో అవ్వకుండా. అదేవిధంగా ఐఎమ్ ప్రిటీ షూర్ చాలా ఇయర్స్ నుంచి మా నాన్న ఏదో విధంగా ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు. ఎక్కడైనా విచారం జరిగాక కేసు ఫైల్ చేస్తారు, కానీ కేసు ఫైల్ చేశాక ఏ విధంగా విచారం చేయాలి అని ఆలోచించే పరిస్థితి ఇప్పుడు దాకా ఎప్పుడు లేదండి. కానీ ఈ ఈ కేసు విషయంలో మాత్రం అలానే అవుతుందండి. అసలు ఏ ఎవిడెన్స్ లేకుండా ఏ ఇది లేకుండా ఫస్ట్ ఏదైతే అది అయిందని నాన్నగారు నన్ను ఎండీ గారిని లోపలికి తీసుకెళ్ళిపోయి తర్వాత ఏదో ఒక ఇన్వెస్టిగేషన్లు ఫైళ్ళు ఈ అయి చూసాక ఈ కేసు వేయచ్చలే అన్న దీంతో ఉన్నారండి. ఇది అసలు కరెక్టే కాదు. మేము ఏదైనా చట్టపరంగానే వెళ్దాం అనుకుంటున్నాము. మాకు పోలీసులు కానీ వచ్చి మమ్మల్ని ప్రశ్నించినా కూడా ఏదన్నా కోర్టు ముందే మాట్లాడదాం అనుకుంటున్నాం, కానీ పర్సనల్గా వచ్చి సమాధానం చెప్పే స్థితిలో మెల్లేవు. ఏదైనా సంగం డైరీ ప్రతిరోజు పాడి రైతు కోసం పనిచేసాము, పని చేస్తూనే ఉంటాం. దూల్పాల్ నరేంద్ర కుమార్ గారు ఉన్నా లేకపోయినా ఈ డైరీని
పదంతల స్థాయి ఇంకా ఎక్కువగా మెరుగ్గా చేయాలన్న అన్నదే మా ఎంప్లాయీస్ అందరి ధ్యేయం. అదే దానికి కట్టుబడే పనిచేస్తాము. సంగండేరి అంటే దూల్పాల్ నరేంద్ర కుమార్ గారిది అసలు కాదండి, దీని ఓనర్స్ రైతులే. మరెందుకు గవర్నమెంట్ రైతులకు సంబంధించిన దీన్ని అంత తొక్కేద్దాం అనుకుంటున్నారో నాకు తెలియదు. అనంతపురం జిల్లా తాడిపత్రి చుక్కలూరు రోడ్లో ఉన్న ఓ ప్రభుత్వ మద్యం దుకాణానికి వైసీపీ కార్యకర్తలు తాళాలు వేశారు. పెద్దారెడ్డి అనుచరులమంటూ హల్చల్ చేశారు. మద్యం దుకాణంలో పనిచేస్తున్న వారందరూ రాజీనామా చేయాలంటూ హుకుం జారీ చేశారు. మద్యం దుకాణం సిబ్బందిని బెదిరించి తాళాలు లాకెళ్లారు. దిక్కుతోచని మద్యం షాప్ సిబ్బంది ఎక్సైజ్ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. వచ్చారు షాప్ క్లోజ్ చేయాలని చెప్పి ఒక 6 మంది మనుషులు వచ్చారు. వారిలో పేర్లు అడగగా ఇద్దరు వచ్చి ఒకడు మురళి ఇంకొకరు సాయి అని చెప్పారు. మిగతా వాళ్ళు పేర్లు చెప్పలేదు. వాళ్ళు దర్జనంగా బ్రాంచ్ గవర్నమెంట్ బ్రాంచ్ షాప్ను మూసేయడం జరిగింది. వాళ్ళకి మేము వినిపించుకున్నాము షాప్ క్లోజ్ చేయకండి, కాకపోతే మిమ్మల్ని దగ్గర నుంచి మాట్లాడతాము అని మేము వినిపించుకున్నా కానీ వాళ్ళు వినిపించుకోకుండా దర్జనం చేసి షాప్ క్లోజ్ చేయడం జరిగింది. ఈ షాప్ ఎందుకు క్లోజ్ చేయనారంటే గతంలో అనగా నెల కిందట నేను నా ఫ్రెండ్ ఫోన్లో సంభాషణ ఏదో తెలివి గెలుస్తుంది, తర్వాత వయసు గెలుస్తుందని ఏదో ఫోన్లో సంభాషణ తీసుకున్నాము. అది కొంతమంది వ్యక్తులు రికార్డింగ్ చేసి వైసీపీ గ్రూప్లో పెట్టడం జరిగింది. దానిపై పరంగా ఈరోజు నా షాప్ క్లోజ్ చేయడం జరిగింది. ఇట్లా నేను ఎమ్మెల్యే పిలుస్తున్నారని చెప్పి ఎమ్మెల్యే ఆఫీస్కి కూడా వెళ్ళడం జరిగింది. అక్కడ కొంతమంది నన్ను కూడా పిలిచి అసభ్యకరంగా మాట్లాడి నన్ను హేళన చేసే విధంగా మాట్లాడి నన్ను రిజైన్ చేసి పోయితే షాప్ ఓపెన్ చేస్తాము అనే విధంగా మాట్లాడారు. కంపల్సరీగా మీరు రిజైన్ చేస్తేనే మీకు ఇప్పుడు షాప్ ఓపెన్ అవుతుంది, లేదంటే చే కాలం జరగదు అని మమ్మల్ని చెప్పడం జరిగింది. తర్వాత నన్ను కొట్టడం కూడా కొంతమంది వ్యక్తులు ప్రయత్నించారు షాప్ కాడ వెళ్ళినాక, పార్టీ ఆఫీస్కి వెళ్ళినాక. కాబట్టి ఈ సత్తాంతకం అంటే నేను రిజైన్ చేస్తే తర్వాత బయటకు వచ్చినా కానీ ఈ యొక్క వైసీపీ కార్యకర్తలు ఎమ్మెల్యే దగ్గర నుంచి నాకు ప్రాణాన్ని ఉంటుందని చెప్పి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇంత సిచ్యువేషన్ జరిగిన తర్వాత కూడా ఎమ్మెల్యే గారు ఉండి కూడా కొంచెం కూడా అలా రెస్పాన్స్ కాకపోవడం ఒకటి, అక్కడ ఉండే కార్యకర్తల చేత నన్ను అవహేళనగా మాట్లాడగలుగుతూ చేసి మాట్లాడినారు. కాబట్టి నెక్స్ట్ ఒక రిజైన్ చేసి నేను సాధారణ మనిషి గారు ఉన్నా కాబట్టి నన్ను ఏమైనా చేయడానికి కూడా వీళ్ళని కాడాలని అనుకుంటున్నాను. గ్రామ పంచాయతీ సెక్రటరీపై పోస్ట్ మ్యాన్ చేసుకున్నాడు. అన్యాయాన్ని ప్రశ్నించడానికి వెళ్లిన ఆమెను దుర్భాషలాడాడు. ఈ ఘటన యాదాద్రి జిల్లా గుజ్జ గ్రామంలో చోటు చేసుకుంది. ప్రతి పింఛాడుదారుడు దగ్గర 16 రూపాయలు వసూలు చేసి కేవలం 2000 రూపాయలను మాత్రమే ఇస్తున్నట్లు ఆరోపణలున్నాయి. దీంతో పింఛన్దారులు గ్రామ పంచాయతీ సెక్రటరీ అంజలికి మొరపెట్టుకున్నారు. అవినీతిని ప్రశ్నించడానికి పోస్ట్ మ్యాన్ ఇంటికి వెళ్లిన అంజలి ఎక్కువ డబ్బులు వసూలు చేస్తున్నావని ప్రశ్నించింది. సెక్రటరీ అంజలి అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకపోవడంతో మండల అధికారికి ఫోన్ చేసింది. నా మీద ఫిర్యాదు చేయడానికి పై అధికారికి ఫోన్ చేస్తావా అంటూ ఆ పోస్ట్ మ్యాన్ రెచ్చిపోయాడు. గుజ్జ గ్రామ జూనియర్ పంచాయతీ సెక్రటరీగా నేను విధులు నిర్వహిస్తున్నాను. నాకు గ్రామ పంచాయతీకి ఒక వృద్ధాప్య మహిళ నాకు పింఛన్ 2 నెలలుగా ఇస్తలేరు, నాకు ఇబ్బంది పెడుతున్నాడు అని చెప్పి గ్రామ పంచాయతీకి వచ్చింది. ఆ వృద్ధాప్య మహిళను తీసుకుని పోస్ట్ ఆఫీస్కి వెళ్ళాను. ఆ వృద్ధాప్య మహిళ పింఛన్ ఆమెకు ఇవ్వాల్సిన 2016 రూపాయలు ఇవ్వకుండా ఆమెను సతాయిస్తూ నెట్ రావట్లేదు అని చెప్పి ఆమెను ఇబ్బందికి గురి చేస్తే ఎందుకని నేను ప్రశ్నించిన, ఎందుకని ప్రశ్నిస్తే నాకు రాదు అని చెప్పేసి నా మీద అసభ్య ప్రజాజాలంతో ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు ఎగబడమే కాకుండా నేను ఫోన్ మాట్లాడుతుంటే ఆ ఫోను నా పైన మాట్లాడకుండా ఒక మహిళగా
ఒక ఎంప్లాయీ అని కూడా చూడకుండా అసభ్య ప్రజాజాలంతో నన్ను నాపై దాడి చేయడం జరిగింది. డబ్బులు ఇవ్వడంలో పోస్ట్ మాస్టర్ జర నిర్లక్ష్యం వహిస్తుండు. 3,016 ఇవ్వమంటే 3,000 ఇస్తుండు. 16 రూపాయలు చిల్లర ఇవ్వమంటే ఇస్తలేడు. అయితే 100 రూపాయలు నోటు నీకు నాకు ఇయ్యి ఇస్తే నేను చిల్లర 12 రూపాయలు 12 చిక్కలు 10 రూపాయలు చిక్కలు ఇస్తా అంటుండు. మళ్ళీ గట్టిగా నిలదీస్తా అడిగితే నెక్స్ట్ మంత్ తంబు వాడతలేదు, నీకు అది వాడతలేదు ఇది వాడతలేదు అంటుండు. కరోనా ఉధృతంగా ఉన్న రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మోదీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆయా రాష్ట్రాల్లో పరిస్థితిని, ఆక్సిజన్ కొరతను ఆరా తీశారు. అలాగే ఆక్సిజన్ ఉత్పత్తిదారులతోనూ ప్రధాని సమావేశమై చర్చలు జరిపారు. దేశవ్యాప్తంగా కరోనా కల్లోలం సృష్టిస్తోంది. రోజు రోజుకు కేసుల సంఖ్య రికార్డు స్థాయిలో నమోదవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో కరోనా ఉధృతంగా ఉన్న మహారాష్ట్ర, ఢిల్లీ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, కర్ణాటక, కేరళ, గుజరాత్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని వర్చువల్ భేటీ నిర్వహించారు. ఈ భేటీలో ముఖ్యంగా ఆక్సిజన్ కొరతపై చర్చ జరిగినట్టు తెలుస్తోంది. అలాగే మే 1 నుంచి 18 ఏళ్ల పైబడిన వారందరికీ టీకా పంపిణీ కార్యక్రమం ప్రారంభం కానున్న నేపథ్యంలో రాష్ట్రాల్లో వ్యాక్సిన్ల కొరత లేకుండా చూడాలని ముఖ్యమంత్రులు సూచించారు. ఢిల్లీలో ఆక్సిజన్ కొరత తీవ్రంగా ఉందని, ఆ సమస్యను వెంటనే పరిష్కరించాలని సీఎం కేజ్రీవాల్ ప్రధానిని కోరారు. ఇక్కడ ఆక్సిజన్ ఉత్పత్తి చేసే ప్లాంట్ లేకపోతే ఢిల్లీ వాసులకు ప్రాణవాయువు లభించదా? ఢిల్లీకి రావాల్సిన ఆక్సిజన్ ట్యాంకర్ను వేరే రాష్ట్రంలో నిలిపివేస్తే దాన్ని రప్పించేందుకు కేంద్రంలో ఎవరిని సంప్రదించాలి అని ప్రధాని మోదీకి మొరపెట్టుకున్నారు. అయితే సమావేశం ప్రారంభంలో ప్రధాని మోదీ కేజ్రీవాల్ తీరుపై అసహనం వ్యక్తం చేశారు. అంతర్గత సమావేశాన్ని ఒక ముఖ్యమంత్రి ప్రత్యక్ష ప్రసారం చేయిస్తున్నారని, ఇది సముచితం కాదన్నారు. కేజ్రీవాల్ను ఉద్దేశించి మందలించారు. దీనిపై కేజ్రీవాల్ స్పందిస్తూ ప్రధానిని క్షమించమని కోరారు. జాగ్రత్తగా ఉంటామని తెలిపారు. సమావేశాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయకూడదని, తమకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు లేకపోవడంతో దానిని లైవ్ టెలికాస్ట్ చేయాల్సి వచ్చిందని, అసౌకర్యానికి చింతిస్తున్నట్లు ముఖ్యమంత్రి కార్యాలయం ఓ ప్రకటన చేసింది. మరోవైపు కరోనా కల్లోలం సృష్టిస్తున్న ప్రస్తుత తరుణంలో పేదలకు ఊరట కలిగించే కీలక నిర్ణయం తీసుకుంది కేంద్రం. ప్రధానమంత్రి గరీబ్ అన్న యోజన పథకం కింద రాబోయే 2 నెలల పాటు పేదలకు ఉచితంగా ఆహార ధాన్యాలు అందించనున్నారు. ఈ విషయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా ప్రకటించారు. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంతో మే జూన్ నెలల్లో పేదలు ఉచితంగా ఆహార ధాన్యాలు పొందనున్నారు. ఈ పథకం ద్వారా దేశంలోని 80 కోట్ల మందికి లబ్ధి చేకూరనుంది. సీఎంలతో భేటీ అనంతరం ప్రధాని ఆక్సిజన్ తయారీదారులతో సమావేశమయ్యారు. ఆక్సిజన్, ఔషధాల అవసరాలను తీర్చుకునేందుకు పరస్పరం సహకరించుకోవాలని, సమన్వయంతో వ్యవహరించాలని రాష్ట్రాలను మోదీ కోరారు. ఆక్సిజన్, మందుల బ్లాక్ మార్కెటింగ్, అక్రమ నిల్వలను నిరోధించేందుకు గట్టి చర్యలు తీసుకోవాలని చెప్పారు. కరోనా పేరు వింటే భయంతో ఆమడ దూరం వెళ్తున్నారు. సాయం చేయడానికి కుటుంబ సభ్యులు కూడా విముఖత చూపుతున్న రోజులివి. ఇలాంటి ఆపత్కాలంలో ఆటో డ్రైవర్ ఔదార్యం చాటుకుంటున్నాడు. కరోనా బాధితుల్ని ఆసుపత్రికి ఉచితంగా తీసుకెళ్తానంటూ ముందుకొస్తున్నాడు జార్ఖండ్కు చెందిన ఆటో డ్రైవర్. జార్ఖండ్లో కరోనా కేసులు రోజురోజుకి విజృంభిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడి రాష్ట్ర ప్రభుత్వం లాక్డౌన్ విధించింది. దీంతో అత్యవసర సేవలకు మాత్రమే రవాణా సేవలు అందుబాటులో ఉంటాయని ప్రభుత్వం చెప్పింది. ఈ నేపథ్యంలో కరోనా బాధితుల్ని ఆసుపత్రికి తరలించేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. రాంచీకి చెందిన ఆటో డ్రైవర్ రవి అగర్వాల్ మాత్రం సేవాభావంతో ముందుకొచ్చాడు. కరోనా రోగుల్ని ఆసుపత్రికి ఉచితంగా తరలిస్తానంటున్నాడు. కరోనా సమయంలో ఆసుపత్రికి వెళ్లడానికి రోగులు ఎంత ఇబ్బంది పడుతున్నారో చూశానని, అందుకే ఉచితంగా సేవలు అందించాలని నిర్ణయించుకున్నట్లు రవి అగర్వాల్ తెలిపాడు. సార్, లాల్పూర్ మే ఎక్ మరీజ్ థా, మరీజ్ నే థా ఎక్ లేడీస్ థీ, ఉన్కో రిమ్స్ జానా థా, కోయి ఆటో డర్ కే మారే నే భాగ జా రహా థా, రిమ్స్ నామ్ సే హీ బోల్ రహా థా, నహీ జా రహా, పైసా కా, బోలే భయ్యా జో బోలియే హమ్ దే దే, హమ్ ఉన్కో ఖుద్ బులా కర్ మేరే పాస్ ఆయే, ఖుద్ బోలే కి బైఠే ఆయేంగే,
हम आपको छोड़ते हुए बैठी, उनके साथ एक और लेडीज बैठी, उनको हम ट्रामा सेंटर के थोड़ा सा आगे उतारे, बोली उतार दे। अब उनको कोविड का क्या था मेरे को नहीं मालूम, और वो मेरे को 200 का नोट देखने बोली, मैंने बोला कि पैसा नहीं चाहिए मेरे को, आप लोग ऐसे गाधी काफी बोलते थे, मैं निकल गया। तो जब लौट रहे थे तब मेरे दिमाग में आया कि इस परिस्थिति में बहुत सारे ऑटो वाले लोग पैसा का डिमांड कर रहे हैं, एम्बुलेंस का डिमांड, और कुछ लोग डर के मारे जा भी नहीं पा रहे। तो मैंने ये मुहिम उठाया कि जो भी लोग मेरे संपर्क में आएंगे उनको मैं ये कर दूंगा, निःशुल्क सेवा दे दूंगा। కరోనా దేశంలో విలయం సృష్టిస్తోంది. కేసుల సంఖ్య రోజురోజుకి భయానక వాతావరణాన్ని సృష్టిస్తోంది. వరుసగా 2 రోజు 3 లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 24,28,000 చేరింది. రోజువారీ కేసుల్లో ప్రపంచంలోనే భారత్ మొదటి స్థానంలో నిలిచింది. కరోనా పంజాకు భారత్ అతలాకుతలమవుతోంది. వరుసగా 2 రోజు దేశంలో 3 లక్షలకు పైబడి కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 3,32,730 కొత్త కేసులు బయటపడ్డాయి. ప్రస్తుతం దేశంలో 24,28,000 యాక్టివ్ కేసులు ఉన్నాయి. అలాగే 24 గంటల్లో 2,263 మంది మృతి చెందారు. కేవలం 10 రోజుల్లో కోవిడ్ బారిన పడి 15,000 మంది మృతి చెందారు. రోజువారీ కేసుల్లో ప్రపంచంలోనే భారత్ మొదటి స్థానానికి చేరింది. అమెరికా సహా మరే దేశంలోనూ ఒకే రోజు ఇన్ని కేసులు నమోదు కాలేదు. వైరస్ సంక్రమణ వేగం కూడా మన వద్దే అధికంగా ఉంది. 1 లక్ష నుంచి 2 లక్షల కేసులకు చేరడానికి 33 రోజులు, 2 లక్షల నుంచి 3 లక్షల కేసులకు చేరడానికి 36 రోజుల సమయం అమెరికాకు పట్టింది. మన దేశంలో 10 రోజుల్లోనే 1 లక్ష నుంచి 2 లక్షల కేసులు, 7 రోజుల్లోనే 2 లక్షల నుంచి 3 లక్షల కేసుల స్థాయికి చేరింది. మరోవైపు మే 11 నుంచి 15 మధ్య కరోనా పీక్ స్టేజ్ కు చేరుకుంటుందని ఐఐటి శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. కేసుల సంఖ్య కూడా 33 నుంచి 35 లక్షలకు చేరే అవకాశాలున్నాయంటున్నారు. అంటే రాబోయే రోజుల్లో మరో 10 లక్షల కేసులు నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక కోవిడ్ కోరల్లో చిక్కుకుని మహారాష్ట్ర సహా పలు రాష్ట్రాలు అల్లాడిపోతున్నాయి. గడిచిన 24 గంటల్లో మహారాష్ట్రలో ఏకంగా 67,013 కేసులు నమోదయ్యాయి. ఒకే రోజు 568 మంది మరణించారు. ఢిల్లీలో కరోనా ప్రమాద ఘంటికలను మోగిస్తోంది. దేశ రాజధానిలో కొత్తగా 26,169 మంది వైరస్ బారిన పడ్డారు. మహారాష్ట్ర తర్వాత అత్యధిక రోజువారీ మరణాలు ఢిల్లీలోనే సంభవించాయి. సెకండ్ వేవ్ తలెత్తిన తర్వాత ఢిల్లీలో 1500 మంది పోలీసులు వైరస్ బారిన పడ్డారు. ఇక మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, బీహార్, కర్ణాటకలో వీకెండ్ లాక్డౌన్ అమలు చేస్తున్నారు. అలాగే ఢిల్లీని ఆక్సిజన్ కొరత తీవ్రంగా వేధిస్తోంది. కొన్ని హాస్పిటల్స్ ఆక్సిజన్ కొరత కారణంగా రోగులను చేర్చుకోవడం లేదు. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లోనూ ఇదే పరిస్థితి కొనసాగుతోంది. హాస్పిటల్స్ లో ప్రాణవాయువు నిల్వలు నిండుకుంటున్నాయి. దాంతో తాము రోగులకు చికిత్స అందించలేకపోతున్నట్లు పలు హాస్పిటల్స్ యాజమాన్యాలు వెల్లడించాయి. త్రిపురలో కోవిడ్ కేర్ సెంటర్ నుంచి 30 మంది రోగులు తప్పించుకుని పారిపోయారు. వీరంతా యూపీ, బీహార్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్ కు చెందిన వారు. తమిళనాడులో బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మితే 500 రూపాయలు, మాస్క్లు ధరించకపోతే 200 రూపాయలు జరిమానాను వసూలు చేస్తున్నారు. ఇక సచివాలయం వద్ద భౌతిక దూరం పాటించకపోతే 500 రూపాయల జరిమానా విధిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. అటు కర్ణాటకలో రోజువారీ కేసుల సంఖ్య 20,000ను తాకుతోంది. దీంతో అక్కడ 144 సెక్షన్ విధించారు. అటు గుజరాత్ లోని అహ్మదాబాద్ లో డ్రైవ్ త్రూ కరోనా టెస్టింగ్ సదుపాయాన్ని ఏర్పాటు చేశారు. ఎవరైనా సరే తమ వాహనాల్లో వచ్చి పరీక్షలు చేయించుకోవచ్చు. వాహనం దిగకుండా సిబ్బంది దగ్గరకు వచ్చి శాంపిల్స్ తీసుకుంటారు. కార్లలో మాత్రమే కాదు, ద్విచక్ర వాహనాలపైన టెస్టింగ్ కు వచ్చే అవకాశాన్ని కల్పిస్తున్నారు. వారంలో ఒక్కరోజు మాత్రమే ఇలా డ్రైవ్ త్రూ సదుపాయం అందుబాటులో ఉంది. భారత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ అరవింద్ శరద్ బాబ్డే పదవీ విరమణ చేశారు. రేపు 48వ చీఫ్ జస్టిస్గా ఎన్వి రమణ బాధ్యతలు స్వీకరించనున్నారు. జస్టిస్ బాబ్డేకు ఘనంగా వీడ్కోలు పలికారు.
వర్చువల్ విధానంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బాబ్డేకు వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన, 14 నెలలుగా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్గా ఎంతో సంతృప్తితో పదవీ విరమణ చేస్తున్నట్లు తెలిపారు. 22 ఏళ్ల పాటు న్యాయమూర్తిగా సేవలందించిన బాబ్డే 2019 నవంబర్లో 47వ సీజేఐగా నియమితులయ్యారు. ఆయన అనంతరం 48వ ప్రధాన న్యాయమూర్తిగా నియమితులు కాబోతున్న జస్టిస్ ఎన్వీ రమణ సమర్థవంతంగా బాధ్యతలు నిర్వర్తిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. అంతకుముందు జస్టిస్ బాబ్డేకు వీడ్కోలు తెలిపారు కాబోయే చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ. జస్టిస్ బాబ్డేతో అనుబంధం మర్చిపోలేనిదన్నారు జస్టిస్ ఎన్వీ రమణ. జస్టిస్ బాబ్డే తెలివితేటలు, శక్తి సామర్థ్యాలు తనను ఆకట్టుకున్నాయని, దేశంలో ఈ కోర్టులు ఆయన హయాంలోనే ప్రారంభించారని తెలిపారు. The most in my nearly decade-long association with him are his wit, humor, and charm. He always created an environment that everyone can feel comfortable in, litigants, lawyers, and fellow judges. I think this is one of his strongest assets as a judge and an individual. Brother Bobde entered the highest office with the vision of transforming the justice delivery system with modern technology. Unfortunately, COVID proved to be a stumbling block. Yet, Brother Bobde did not lose hope. Bobde adapted to the changing circumstances and ensured that justice dispensation has not hampered during these trying times by ensuring the adoption of e-court systems. ఇక సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎన్వీ రమణ శనివారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాష్ట్రపతి భవన్లో జరిగే ఈ కార్యక్రమానికి కరోనా నేపథ్యంలో అతి కొద్ది మంది మాత్రమే హాజరు కానున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, కేబినెట్ మంత్రులు, కేంద్ర న్యాయశాఖ ఉన్నతాధికారులు, జస్టిస్ రమణ కుటుంబ సభ్యులు మాత్రమే హాజరు కానున్నారు. సుప్రీంకోర్టు 48వ చీఫ్ జస్టిస్గా ఎన్వీ రమణ బాధ్యతలు స్వీకరించనున్నారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టనున్న రెండో తెలుగు వ్యక్తిగా జస్టిస్ ఎన్వీ రమణ చరిత్ర సృష్టించారు. గతంలో జస్టిస్ కోకా సుబ్బారావు 1966 జూన్ 30 నుంచి 1967 ఏప్రిల్ 11 వరకు సీజేఐగా పనిచేశారు. జస్టిస్ ఎన్వీ రమణ 1957 ఆగస్టు 27న ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా పొన్నవరం గ్రామంలో జన్మించారు. ఆయన తల్లిదండ్రులది సాధారణ వ్యవసాయ కుటుంబం. తొలుత అమరావతిలోని ఆర్వీఆర్ కాలేజీలో బీఎస్సీ పూర్తి చేశారు. అనంతరం 1982లో నాగార్జున విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ పూర్తి చేసిన జస్టిస్ రమణ 1983 ఫిబ్రవరి 10న బార్ అసోసియేషన్లో పేరు నమోదు చేసుకున్నారు. అంచెలంచెలుగా ఎదుగుతూ హైకోర్టు న్యాయమూర్తిగా, అనంతరం 2000 జూన్ 27న ఆంధ్రప్రదేశ్ హైకోర్టు శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా కూడా విధులు నిర్వర్తించారు. ఆ తర్వాత ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా, సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఉన్నత స్థాయికి ఎదిగారు. 2017 ఫిబ్రవరి 14 నుంచి సుప్రీంకోర్టు జడ్జిగా ఉన్నారు. అంతకుముందు 6 నెలల పాటు ఆయన ఢిల్లీ హైకోర్టు చీఫ్ జస్టిస్గా పనిచేశారు. ఓ ఆత్మీయ స్పర్శ సగం అనారోగ్యాన్ని తగ్గిస్తుంది. ఒంటరిగా లేను అనే ఫీలింగ్ చాలా వరకు రోగికి కావాల్సిన ధైర్యాన్ని ఇస్తుంది. మరి ఐసీయూలో ఉన్న వారికి అలాంటి స్పర్శ, తనతో ఆత్మీయులు ఉన్నారనే భావన ఎలా కలుగుతుంది? అక్కడ ఇతరుల్ని ఉండనివ్వరు. అందుకే బ్రెజిల్కు చెందిన ఇద్దరు నర్సులు హ్యాండ్ ఆఫ్ లవ్ పేరుతో గ్లోవ్స్ తయారు చేశారు. సీరియస్గా ఉన్న కోవిడ్ పేషెంట్లకు ఈ గ్లోవ్స్ తొడిగారు. గోరువెచ్చని నీటితో నింపి పేషెంట్ చేతులకు తొడిగారు. దీనివల్ల ఆ పేషెంట్లు కోలుకునే తీరులో మార్పు వచ్చిందని నర్సులు చెబుతున్నారు. కరోనా వల్ల అసలు శరీరంలో వచ్చే అనారోగ్యం కంటే మానసికంగా వచ్చే అనారోగ్యమే ఎక్కువ ప్రమాదకరం. ఇలాంటి అనారోగ్యాన్ని ఈ హ్యాండ్ ఆఫ్ లవ్ దూరం చేస్తుందని నర్సులకు ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
గ్రామ ప్రజలంతా రియా కోసం ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు. అంతలో హెలికాప్టర్లో రియా రానే వచ్చింది. ఆమెకు ఆప్యాయంగా పూలమాలలు వేసి గౌరవించారు కుటుంబ సభ్యులు. నృత్యాలు చేస్తూ పూలు చల్లుతూ ఇంటికి తీసుకెళ్లారు. ఇంత మర్యాద అందుకున్న రియా వయసు కేవలం 2 నెలలు. 35 ఏళ్లుగా ఆడపిల్లలు లేని ఇంట్లో పుట్టడం వల్ల ఆ చిన్నారికి అంత ఆదరణ దక్కింది. రాజస్థాన్ నాగోర్ జిల్లాకు చెందిన మదన్లాల్ కుంహర్ వంశంలో 35 ఏళ్లుగా ఆడపిల్ల లేదు. ఈ ఏడాది మార్చిలో ఆ ఇంట ఆడపిల్ల పుట్టడంతో వారి కళ నెరవేరింది. ఇంటికి మహాలక్ష్మి వచ్చిందని భావించి గ్రామమంతా వేడుక చేశారు. అమ్మమ్మ ఇంటి నుంచి వస్తున్న రియాకు ఇలా ఘనంగా స్వాగతం పలికారు. బీహార్లో ఘోర ప్రమాదం జరిగింది. గంగానదిలోకి జీపు దూసుకెళ్లింది. ఈ ఘటనలో 10 మంది మృతి చెందారు. మరికొంతమంది గల్లంతయ్యారు. పట్నా జిల్లా పీపాపుల్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. ఘటన జరిగిన సమయంలో జీపులో 18 మంది ఉన్నట్లు సమాచారం. ఎస్డీఆర్ఎఫ్ బృందాలు వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్నాయి. గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఓ శుభకార్యానికి హాజరై వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. అతి వేగంతో వచ్చిన జీపు వంతెనపైకి రాగానే అదుపు తప్పి నదిలోకి దూసుకెళ్లినట్లు స్థానికులు తెలిపారు.